ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రమే సలార్. బాక్సాఫీస్ ని బద్దలు చేస్తూ భారీ హిట్ వైపు ఈ సినిమా దూసుకుపోతుంది భయ్య. 700 కోట్ల గ్రాస్ టార్గెట్ రాబడితే ఈ సినిమా హిట్ అంటారు. ఇప్పటి వరకు రాబట్టిన వసూలు ఏ విధంగా ఉన్నాయంటే వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. ఇంత పెద్ద భారీ టార్గెట్ ని ప్రభాస్ సలార్ చిత్రంతో అందుకోవడం లేపేయడం కష్టమని, నష్టాలు పక్కా అని, ఈ సినిమా భారీగా లాస్ అవుతుందని, ప్రభాస్ కి ఒక ఫ్లాప్ వస్తుందని గట్టిగా ట్రోల్ చేశారు ఒక వర్గం. అయితే అలా ట్రోల్ చేసిన వారికి సరైన సమాధానం చెబుతూ, చెప్పాలంటే వారి నోర్లను మూయిస్తూ బాక్సాఫీస్ వద్ద సలార్ చిత్రంతో ప్రభాస్ రికార్డులను బద్దలు చేస్తున్నారు. 9వ రోజు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్ చిత్రం ఎంత అందుకుంది, ఇప్పటి వరకు రాబట్టిన వసూలు ఎంత తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికి చేరాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి భయ్య, షేర్ కూడా చేసేయండి వెంటనే. 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సలార్ చిత్రం సెకండ్ వీకెండ్ లో అడుగు పెట్టడంతో మళ్ళీ పుంజుకుంది. జనాలు ప్రేక్షకులైతే ఈ సినిమాను చూడడానికి ఎగబడుతున్నారు. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 8వ రోజు బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల షేర్ వస్తే గ్రోత్ చూపించి ఈ రోజున 9వ రోజు బాక్సాఫీస్ వద్ద ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాల వరకు 3 కోట్ల 10 లక్షల వరకు వసూలునైతే ఇక్కడ అందుకుంది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 10.5 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా 9వ రోజు బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. బాక్సాఫీస్ 9 రోజుల్లో ప్రభాస్ సలార్ చిత్రం ఎంత అందుకుందంటే 293 కోట్ల 50 లక్షల షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఎంత భయ అంటే 544 కోట్ల గ్రాస్ అయితే అందుకోవడం విశేషం. 53 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. ఈ జోరు చూస్తుంటే ఈజీగా లేపే విధంగా కనిపిస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి